वागर्थाविव संप्रुक्तो वागर्थ प्रतिपत्तये जगत पितरो वंदे पार्वती परमेश्वर निधये सर्वविद्यानां विशेषे भवरोगिनां गुरुवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। सुप्रभातम चैनल प्रेक्षकुलंदरिकि नमस्कारं। మాసఫలం కార్యక్రమానికి స్వాగతం। 2023 సెప్టెంబర్ మాసానికి గాను కన్యా రాశి వారి యొక్క ఫలితాలు వ్యాపార విలువలు కార్యదక్షత కలగలిపి జీవనాన్ని సుఖమయం చేసుకుంటూ గడిపేటువంటి ఈ కన్యా రాశి వారిలో చంద్రమానాన్ని అనుసరించి ఉత్తర అనగా ఉత్తర పలుగునే నక్షత్రం 2 3 4 3 పాదాల వారు, హస్త నక్షత్రం 1 2 3 4 4 పాదాలు, చిత్త నక్షత్రం 1 2 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల వారందరికీ, సౌరమానాన్ని అనుసరించి ఈ కన్యామాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి కన్యా రాశికి సంబంధించినటువంటి నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ ఈ మాస ఫలితాలు వర్తిస్తాయి। 2023 సెప్టెంబర్ మాసానికి గాను కన్యా రాశి వారికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు వాటి వల్ల వచ్చేటువంటి శుభ ఫలితాలు గన ఒక మారు పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా కన్యా రాశి వారికి వ్యాధిపతినటువంటి రవి భగవానుడు 2023 సెప్టెంబర్ 17 నుంచి జన్మ రాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి లాభదాయక ప్రయాణాలు, స్థానచరణాలు, గృహ మార్పులు, తద్వారా వీరికి లభించేటువంటి శుభఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి। చతుర్థ సప్తమాధిపతినటువంటి గురువు సెప్టెంబర్ 4 నుంచి వక్రించి మేష రాశిలో నుంచి మీన రాశిని చూడడం వల్ల ఈ మీన రాశిలో గురువు సంచరించడం వల్ల కన్యా రాశి వారికి సప్తమ భావమైనటువంటి ఈ మీన రాశి మీద దృష్టి సారించడం వల్ల జన సంబంధాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది। కుటుంబ సౌఖ్యము, కుటుంబానికి సంబంధించినటువంటి నూతన వస్తువులు కొనుగోలు చేయడము, జీవిత భాగస్వామితో సఖ్యత, వ్యాపార భాగస్వాముల యొక్క సహాయ సహకారాలు పుష్కలంగా లభించడము, ఇలాంటి శుభ ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంది। ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు లాభములో అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఈ మాసమంతా కూడా వీరి మాటకు విలువ పెరుగుతుంది, స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణించి అధిక లాభాలను అందుకోగలుగుతారు। పంచమ షష్ఠాధిపతి అయినటువంటి శని భగవానుడు షష్టమ భావంలో కుంభరాశిలో సంచరించడం వల్ల వీరికి రుణరోగ శత్రు విముక్తిని లభించే అవకాశం ఉంది। వీరి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి, సంతానం అభివృద్ధి పదవిలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది। తోటి ఉద్యోగుల యొక్క సహాయంతో అనుకున్న పనులన్నీ కూడా వీరు సాధించుకోగలుగుతారు। మరి 2023 సెప్టెంబర్ మాసానికి గాను ఈ కన్యా రాశి వారికి రవి, గురువు, శుక్రుడు, శని ప్రధానంగా 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ సుఫలితాలను అందిస్తున్నాయి। అలాగే ప్రతికూలంగా కూడా 4 గ్రహాలు సంచరిస్తున్నాయి। మరి ఇందులో ప్రధానంగా తృతీయ షష్ఠాధిపతి అయినటువంటి కుజుడు జన్మ రాశిలో కన్యలో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల నుంచి సహాయ నిరాకరణ అందుకునేటువంటి వాతావరణం ఉంటుంది। ఆకస్మికంగా ఖర్చులు కానీ సమస్యలు కానీ ఎదుర్కోవాల్సి ఉంటుంది। ముఖ్యంగా భూ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ వాహన సంబంధమైనటువంటి విషయాల్లో కానీ కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది। జన్మ రాశ్యాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా వ్యయములో సింహరాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో కొన్ని అసౌకర్యాలని, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని వాయిదాలను వీరు చవిచూరాల్సి ఉంటుంది ప్రతికూల ఫలితాలని। అష్టమంలో అనగా మేషంలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది అష్టమ భావంలో। ఈ నెలలో కూడా రాహువు మేషరాశిలో అష్టమ భావంలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలంతా కూడా ప్రతికూలంగా ఉంటాయి। నూతన వ్యక్తుల వల్ల సమస్యలు, ఆర్థికపరమైనటువంటి అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది। అలాగే ద్వితీయ భావమైనటువంటి తులారాశిలో కేతు సంచారం కొనసాగడం వల్ల వీరి మాటకు కొన్ని సందర్భాల్లో విలువ లేకపోవడం, చిన్న చిన్న ఆటంకాలు, నిరాశను ఎదుర్కోవాల్సినటువంటి వాతావరణం కనిపిస్తుంది। మరి 2023 సెప్టెంబర్ మాసానికి గాను ఈ కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ కుజుడికి, బుధుడికి, రాహువుకి, కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది। ఇందులో ప్రధానంగా ద్వితీయ కేతువు ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, గణపతిని దర్శించుకోండి। అలాగే అష్టమ రాహువు ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నమస్కరించుకుని ఎర్రటి పూలమాలను సమర్పించి అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి। అలాగే వెయ్యిలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకోండి, స్వామివారికి తులసిమాలను సమర్పించండి। ఈ రకంగా చేయడం వల్ల మీకు ఈ బుధగ్రహం ఇచ్చేటువంటి దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది। ఇక జన్మరాశిలో ఉన్నటువంటి కుజ దోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం, 1 కేజీ కందులు కానీ కందిపప్పు కానీ పేదవారికి కానీ పేద బ్రాహ్మణులు కానీ దానం చేయడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు। మరి 2023 సెప్టెంబర్ మాసానికి గాను సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు ఈ కన్యా రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, నమస్కారం।